అది మహారాజాదిరాజులు గండ భేరుండ చక్రవర్తులు నివసించదగిన మహాప్రసాదమట. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్, హైదరాబాద్లోని ఫలక్నుమా ప్యాలెసులు దాని ముందు దిగదుడుపట. అంతోటి మహత్తరమైన ప్యాలెసును మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నివాసం కోసం నిర్మించుకున్నారట. సామెతలు ఊరికే పుట్టవు, వినేవారు వెర్రివాళ్ళైతే చెప్పేవారు చంద్రబాబు అనే నానుడి ఊరికే రాలేదు. చంద్రబాబు ఎప్పుడు అబద్ధాలే చెబుతారు, ఎందుకంటే నిజం చెబితే ఆయన తల 1000 వక్కలవుతుందనే మునిశాపం ఉన్నదని వైఎస్ఆర్ విమర్శిస్తూ ఉండేవారు. క్లాస్ ఆఫ్ 78 బ్యాచ్మెంట్స్ కదా, పూర్తి అవగాహనతోనే మాట్లాడి ఉంటారు. విశాఖ ఋషికొండలో గత ప్రభుత్వ హయాంలో టూరిజం శాఖ నిర్మించిన భవనాలను శనివారం చంద్రబాబు సందర్శించారు. ప్రజాస్వామ్యంలో కూడా ఇటువంటి కట్టడాలు ఉంటాయా అంటూ బోర్డంత ఆశ్చర్యాన్ని మీడియా ముందు ఆయన గుమ్మరించారు. ఆ నిర్మాణాలను చూసి దిగ్భ్రాంతికి గురయ్యామని కూడా ఆయన చెప్పారు. ఆయనే చెప్పిన లెక్క ప్రకారం ఆ నిర్మాణాలకైన ఖర్చు 430 కోట్లు. ఈ భవనాల నిర్మాణాల కంటే 7-8 ఏళ్ల ముందు అమరావతిలో చంద్రబాబు కొన్ని తాత్కాలిక భవనాలను నిర్మించారు. అందులో తాత్కాలిక సచివాలయానికే సుమారు 1000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఋషికొండ నిర్మాణాల కంటే 2.5 రెట్లు ఎక్కువ ఖర్చు. ఈ లెక్కన ఆ తాత్కాలిక భవనం అంబర్ ప్యాలెసో, మైసూర్ ప్యాలెసో అయి ఉండాలి. మరి 1000 కోట్ల తాత్కాలిక ప్యాలెస్ ను చూసినప్పుడు ఎందుకని దిగ్భ్రాంతి కలగలేదు? నిర్మాణ సంస్థ వారు దిగ్భ్రాంతి కలిగించే హంగు ఆర్భాటాలను ఇక్కడి నుంచి వేరే చోటుకు తరలించి లెక్క తాత్కాలికంలో రాసేశారా? ఆ లెక్కతో ఏ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కు నగిశీలు చెక్కారా? ఎందుకని ఆ 1000 కోట్ల తాత్కాలిక భవనం ఏపీ ముఖ్యమంత్రిని నివ్వెరపాటుకు గురి చేయలేకపోయింది? భవనం లోపలికి కూడా వాన చినుకులు ప్రవేశించగలిగే వర్ష పారదర్శకత మినహా మరే ప్రత్యేకత ఈ తాత్కాలిక సచివాలయంలో ప్రజలకు కనిపించదు. ముఖ్యమంత్రికి మనస్తాపం కలిగించిన మరో అంశం పర్యావరణ విధ్వంసమట. ఋషిపుంగవులు తపస్సు చేసిన ఋషికొండను ధ్వంసం చేసి జగన్ సర్కార్ ప్యాలెస్ ను కట్టిందట. అసలు ఋషికొండకు గుండు కొట్టి పర్యాటకం కోసం హరిత రిసార్ట్స్ నిర్మించిందే టీడీపీ సర్కార్. పాతబడిన ఆ భవనాలను తొలగించి వాటి స్థానంలో ఈ కొత్త భవనాలను పర్యాటక శాఖ ఆధ్వర్యంలోనే జగన్ సర్కార్ నిర్మించింది. ఈ భవనాలు తాత్కాలికం కాదు, శాశ్వత ప్రభుత్వ భవనాలు. అమరావతిలో ఐకానిక్ భవనాలు నిర్మించాలని చంద్రబాబు పదే పదే చెబుతూ ఉంటారు. అదిగో అటువంటి ఐకానిక్ భవనాన్నే విశాఖలో జగన్ సర్కార్ నిర్మించింది. అమరావతికి లేని హంగు విశాఖకు ఎందుకని ఆయన భావిస్తున్నారేమో. పాత నిర్మాణాల స్థానంలో కొత్తగా ఏ భవనాలను నిర్మిస్తున్నారో, ఎందుకోసం నిర్మిస్తున్నారో తెలియజేస్తూ 2021లోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు వివరాలు అందజేసింది. కానీ తెలుగుదేశం, దాని మిత్రపక్షాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి నివసించడం కోసమే ప్రభుత్వ భవనాన్ని నిర్మిస్తున్నారని ప్రచారం మొదలుపెట్టాయి. ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ ధనంతో సొంత భవనాన్ని ఎవరైనా ఎట్లా నిర్మించుకుంటారు? కనీస ఇంగిత జ్ఞానం కదా. కానీ గోబెల్స్ దుష్ప్రచారాలకు ఇంగితంతో పనిలేదు, అవసరార్థం ఏ ప్రచారమైనా చేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఓ కొత్త అవసరం వచ్చి పడింది కనుక చంద్రబాబు పనిగట్టుకుని అదే దుష్ప్రచారాన్ని రంగురంగుల రెక్కలు తొడిగి జనం మీదకు వదిలారు. అలవి కాని హామీలిచ్చారు, అధికారంలోకి వచ్చారు. 5 నెలలు గడిచిపోయాయి, హామీల అమలు ఇంకెప్పుడు అని పబ్లిక్ వాయిస్ ప్రశ్నించడం మొదలైంది. ఈ వాయిస్ వినిపించకూడదు, అందుకోసం ఇక్కడెక్కడో ఓ కృత్రిమ వివాదం చిటపట్లాడాలి. డైవర్షన్ స్కీమ్ పాహిమాం, అప్పుడెప్పుడో 2 ఏళ్ల కిందట వైఎస్ విజయమ్మ వాహనానికి జరిగిన ప్రమాదం ఇప్పుడెందుకు వార్తల్లోకి వచ్చింది? దాయిత్వ మహిమ, షర్మిల ఆస్తుల వివాదం ఎందుకొచ్చింది? తిరుపతి లడ్డూలో కల్తీ ఆరోపణలు ఎందుకొచ్చాయి? కృష్ణా వరదల్లో బోట్ల వివాదం ఎందుకు తెరపైకి తెచ్చారు? ఇలాంటివెన్నో తాయెత్తులు ఎత్తులు ఈ 5 మాసాల్లో చూడవలసి వచ్చింది. టాపిక్ డైవర్షనే ఆ తాయెత్తు మంత్రం. పరిపాలన వైఫల్యాలను, వాగ్దాన భంగాలను ఈ ఎత్తులు తాయెత్తులు ఎంతకాలం కప్పి ఉంచగలవు? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత దారుణమైన శాంతి భద్రతల పరిస్థితి ఎన్నడూ లేదన్న మాట జనం నోట వినబడుతోంది. వాగ్దానాలు అటక మీద పడుకున్నాయి. నాణ్యమైన విద్యకు, వైద్యానికి పేదవర్గాలను దూరం చేశారు. మహిళా సాధికారత పథకాలను చాపచుట్టేశారు. ఇప్పుడు తాజాగా ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టును బరాజు స్థాయికి కుదించాలన్న కేంద్ర ఆదేశాలకు డూడు బసవన్నలా తలూపి వచ్చారు. ఫలితంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సుదూర స్వప్నంగా మిగిలిపోనున్నది. విశాఖ ఉక్కు భవిష్యత్తు దినదినగండంగా కేంద్రం మార్చేస్తోంది. అవమాన గాయాలతో ఉత్తరాంధ్ర ప్రజల్లో సెగ రగులుతోంది. అందుకే విశాఖలో ఈ సరికొత్త డైవర్షన్ తాయెత్తు ప్రయోగం. 1000 కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు కారే తాత్కాలిక భవనాన్ని నిర్మించిన వ్యక్తి 430 కోట్ల రూపాయల ఖర్చుతో ఐకానిక్ కట్టడాన్ని కడితే ఔరాన్ని ముక్కున వేలేసుకోవడాన్ని చూసి సిగ్గేస్తోంది బాబు. ఏపీలో ముఖ్యమంత్రిగా ఉంటూ హైదరాబాద్ 7-స్టార్ హోటల్లో కొద్ది రోజులు సకుటుంబ సపరివారంగా గడపడానికి 30 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టిన వ్యక్తి
క్యాంపు కార్యాలయాలకు వాటి సెక్యూరిటీ ఏర్పాట్లకు 126 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన నాయకుని నోట వినిపించిన మాట రిషికొండలో బాత్ టబ్బులకు కమోడ్లకు ఫ్యాన్లకు లక్షలు ఖర్చు చేశారని చచ్చేంత సిగ్గేస్తోంది బాబు.